వెల్కమ్ టు షో టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామండి. కుత్బలాపూర్ మండలం మరి బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరి యువ రౌడీజం అనేది జరుగుతున్నది. ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మరి ఒక 50 మంది యువకులు 2 గ్రూపులుగా విడిపోయి మరి కొట్టుకోవడం అనేది జరిగినది. చూడండి, ఈ యువకులు ఏ విధంగా మరి తన్నుకోవడం, ఏ విధంగా గొడవ పడడం మనము హైలైట్గా మరి చూస్తున్నాం. మరి 2 వర్గాలుగా మరి చీలిపోయి మరి 2 వర్గాలుగా రౌడీజం, ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం, ఒకరి మీద ఒకరికి మరి బెత్తనం మరి చెలాయించడం కోసం 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా కొట్టుకుంటున్నారో వీరందరూ. ఈ యొక్క గొడవ చూసిన అనంతరం మరి స్థానికులు అందరూ కూడా మరి ఫోన్ చేసి డయల్ 100కి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. డయల్ 100కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చాలాసేపటికి కానీ పోలీసులు రాలేదు. గొడవ అంతా కూడా సర్దు మణిగిన తర్వాత ఎక్కడ వారు అక్కడ వెళ్ళిపోతుండగా మరి పోలీసులు రంగప్రవేశం జరిగినది. అది కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ యొక్క వీడియోలో చూడండి, మరి చూడండి యువకులు ఏ విధముగా వీధిలో మరి రౌడీజం, వాళ్ళ యొక్క పెత్తనం గురించి గొడవ చేసుకుంటున్నారు. దీనివల్ల మరి రెసిడెన్షియల్ ఏరియాలో ఎంత మరి న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, మరి పోలీసులకి ఇది కనపడడం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడే మనం చూసాం, ఒక అతను ఒక ఇటుక రాయిని కూడా పట్టుకొని వచ్చాడు. అది ఎవరికైనా తాకితే, మరి తలలు పగిలితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు అక్కడ ఒక కారు ఉంది, ఆ కారు అద్దాలు పగిలిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని నేను పోలీసులను ప్రశ్నిస్తున్నాను. మరి వీధిలో మనుషులు నడవడానికి భయపడుతున్నారు, వణుకుతున్నారు. చూద్దాం ఇక్కడ కూడా, మరి రాయి విసిరేస్తే ఆ రాయి రోడ్డు మీద, నడి రోడ్డు మీద పడుతుంది. ప్రజలు నడవడానికి బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. మరి చూడండి ఈ యొక్క వీడియోలో ఒక పెద్ద రాయిని, ఆ రాయి ఎవరికైనా తాకితే మరి ఎలా? సామాన్య ప్రజలు చూడండి, సామాన్య ప్రజలు ఏ విధంగా మరి ఉన్నారు, వాళ్ళ మధ్యలో మరి నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఉంటున్న ఏ ఒక్కరికి కూడా బాధ్యత లేని విధముగా మరి బాధ్యత రహితంగా మరి ప్రవర్తిస్తున్నారు. అక్కడ చూడండి ఒక ఇటుకరా ఎలా వచ్చి పడిందో, అదే మనుషుల మీద పడితే. చూడండి ఇక్కడ ఇప్పుడు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ రంగప్రవేశం చేసినప్పుడు పోలీసులు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఏ ఒక్కరిని కూడా పట్టుకోలేదు. మరి ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విధముగా మరి పోలీసులు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా, యాక్షన్ తీసుకోకుండా ఉంటే మళ్ళీ ఇలాంటి అరాచకాలు జరగవా? మరి ఈ యొక్క మరి అరాచకానికి ఎవరు ముగింపు పలుకుతారు? అంటే ఒక మనిషి చచ్చిపోవాలా, ఒక మనిషి మరి తలలు పగలగొట్టుకోవాలనా, లేకపోతే ప్రజలకి మరి అన్యాయం జరగాల్సిందేనా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ చూడండి పోలీసులు వచ్చారు, వీధిలో నించొని చూస్తున్న వారిని వెళ్ళిపోమంటారు. ఒక నిందితుణ్ణి, అంటే దీంట్లో ప్రధాన సూత్రధారిగా మనం చెప్పుకోవచ్చు, అతన్ని పట్టుకొని వదిలిపెట్టారు పోలీసులు. ఇదంతా గమనించిన ఒక విలేకరి మరి పోలీసులకు నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి ఉండగా, మరి విన్నారు కదా ఆ యొక్క నిందితుడి యొక్క తల్లి ఏ విధముగా బెదిరిస్తుందో. మరి ఇలాంటి ఘటనలకు పోలీసులు ఎప్పుడు ముగింపు చెప్తారో చూద్దాం.